ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకున్నాను, 94.5 ఉన్నింది. సో స్లోగా తగ్గుతున్నాను. నిన్నటికి ఈ రోజుకి చూస్తే కూడా వెయిట్ మంచిగానే రెడ్యూస్ అయ్యాను. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ హెల్తీ డ్రింక్ నేను 10:00 స్టార్ట్ చేస్తున్నాను. 10:15 ఆ టైంకి అంతా హెల్తీ డ్రింక్ తీసేసుకుంటాను. సో వెనిగర్ వాటర్ తీసుకుంటున్నాను. జస్ట్ వాటర్లో వెనిగర్ లైట్గా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకొని అది తీసుకున్నాను. మీరు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ వచ్చేసి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది, కానీ మీకు బోన్స్ వీక్గా ఉంటే వెనిగర్ని అవాయిడ్ చేయండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక 1/2 అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి నేను పైనాపిల్ ఫాక్స్టైల్ మిల్లెట్స్ని జస్ట్ బాయిల్ చేసేసి తీసుకున్నాను. ఆ మిల్లెట్స్ని ముందు రోజు నైటే వచ్చి సోక్ చేసి పెట్టేసుకోవాలి. మోర్ దాన్ 6 అవర్స్ నానపెట్టాలి, 10 అవర్స్ క్రాస్ అవ్వకూడదు. 10 అవర్స్ లోపల వరకు అది బాగా నానాలన్నమాట ఉడకపెట్టుకోవడానికి. నెక్స్ట్ కొన్ని నట్స్ తీసుకున్నాను. సో ఫాక్స్టైల్ మిల్లెట్స్ మనకి విటమిన్ B12 ఉంటుంది, మనకి హెయిర్కి స్కిన్కి చాలా మంచిది, వెయిట్ని వచ్చి మంచిగా మెయింటైన్ చేయనిస్తుంది. నెక్స్ట్ ఇంకా పైనాపిల్ వచ్చేసి ఇది వచ్చి బాగా డైజెస్ట్ అవడానికి యూజ్ అవుతుంది, క్యాన్సర్ రాకుండా మనకి చూస్తుంది. ఇదైతే హెయిర్కి స్కిన్కి నెయిల్స్కి టీత్కి అన్నిటికీ చాలా మంచిది అనమాట. ఇంకా నేను కొన్ని నట్స్ కూడా తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి యాపిల్ గోవా ఒక 2 ఎగ్స్ని ఆమ్లెట్ చేశాను. సో 2 ఎగ్స్ని బీట్ చేసేసి కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసి అలా తీసుకున్నాను అనమాట. ఎందుకు ఈరోజు లైట్గా తినాలనిపించింది, సో అందుకే అలా చేశాను. మీరు జామకాయ రోజు ఒకటి తీసుకోవడం వల్ల మీకు వచ్చేసి కాన్స్టిపేషన్ తగ్గుతుంది. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మంచిగా మీ ఇమ్యూనిటీని మంచిగా బూస్ట్ చేస్తుంది. ఇది కూడా స్కిన్కి చాలా మంచిది, సో హెయిర్ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మీ డైట్లో గోవాని యాడ్ చేసుకోండి. డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా గోవా చాలా మంచిది. నెక్స్ట్ ఇంకో ఒక యాపిల్ తీసుకున్నాను. యాపిల్ కూడా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది, డయాబెటీస్ ఉండే వాళ్ళకి చాలా మంచిది, గట్ హెల్త్కి కూడా మంచిది, మనకి క్యాన్సర్ రాకుండా చూస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇది బ్రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇలా నా ఆఫ్టర్నూన్ మీల్ అయితే చాలా లైట్గా తీసుకున్నాను. అండ్ కానీ నాకు స్టమక్ ఫుల్గానే ఉంది, నేను తక్కువ తీసుకుంటున్నట్లు అలా అంతా ఏం లేదు. సో మీరు చూస్తే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చూస్తే చాలా ఈజీగా చేసుకునేదే చేసుకుంటున్నాను. సో ఎందుకు ఇలా అంటే, నాకు బేబీ ఉంది, కొద్దిగా ఐటమ్స్ ఎక్కువ చేసుకోవడానికి టైం ఉండదు. సో ఫ్రీగా ఫ్రూట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకునే పని లేదు, నట్స్ అయితే ప్రిపేర్ చేసుకునే పని లేదు. నెక్స్ట్ ఏమన్నా మిల్లెట్స్ ఉడకపెట్టుకొని ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి అంటే ప్రతిసారి ఇలానే అని చెప్పను, మనకి టైం లేనప్పుడంతా కొద్దిగా ఇలా మేనేజ్ చేసుకోవాలి. బేబీస్ మామూలుగా కిడ్స్ 2 ఇయర్స్ వరకు, 1 ఇయర్ వరకు బాగా నిద్రపోతారు. 1 ఇయర్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళ స్లీపింగ్ పీరియడ్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళు సరిగ్గా నిద్రపోరు. మనకి టైం లేదు అని చెప్పుకోకుండా మనం టైంని ఎలాగోలాగా కొంచెం టైంని మనం తీసుకోవాలి. మనం హెల్తీగా ఉంటేనే బేబీస్ని వచ్చి బాగా చూసుకోగలుగుతాం. మనమే వీక్గా ఉండి మనమే హెల్త్ ఇష్యూస్తో ఉంటే బేబీస్ చూసుకోవడం కష్టమవుతుంది. సో వీలైనంత వరకు టైం కొద్దిగా తీసుకోండి. నేను వర్కౌట్స్ అయితే ముందైతే ఇంకా ఎక్కువ చేసేదాన్ని, 2 అవర్స్ అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఉన్న టైంలో ఏదో ఒక టైంలో వర్కౌట్స్ చేస్తాను, కొన్ని టైమ్స్ వాకింగ్ చేస్తూ ఉంటాను ఏదో ఒకటి డేలో. నెక్స్ట్ నా డైట్ ప్లాన్ చూస్తే ఫ్రూట్స్, నట్స్, ఓట్స్ చాలా ఈజీగా అయిపోయేటివి. ఓట్స్ పౌడర్ చేసి పెట్టుకుంటాను, ఓట్స్ దోశ చేసుకోవడానికి అలా చేసుకుంటూ ఉంటాను. లేదు అంటే మామూలుగా ఇంట్లో ఏదైనా కర్రీస్ చేస్తే చపాతి చేసుకొని తినేస్తూ ఉంటాను. ఏది లేదంటే కొన్ని ఫ్రూట్స్ ఆమ్లెట్ చేసుకొని అలా తింటూ ఉంటాను అనమాట. సో మనం చేయాలి అని స్ట్రాంగ్గా ఉంటే ఎక్స్క్యూజెస్ అంతా తీసుకోకూడదు. పిల్లలుంటే కష్టమే, కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వచ్చు. బేబీస్ ఉన్నారు చేయలేమేమో అనేసి అనుకోవద్దండి. సో ఖచ్చితంగా చేయాలి, చేసి మనం హెల్తీగా ఉండాలి, వెయిట్ రెడ్యూస్ అయ్యి. చాలామందికి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందులోనూ అమ్మాయిలకి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వస్తుంది. అందులో ఫస్ట్ వచ్చే హెల్త్ ఇష్యూ ఏంటంటే PCOD, నెక్స్ట్ థైరాయిడ్, ఇంకా స్లోగా వెళ్తే డయాబెటీస్, ఇట్లాంటివంతా వస్తుంటుంది ఒక 35 అలా క్రాస్ అయితే. సో ఏం చేయాలంటే ఇప్పటి నుంచే హెల్తీగా తినాలి. మనం హెల్తీగా తింటేనే పిల్లలకు కూడా హెల్తీగా ఫుడ్ తినడం అలవాటు అవుతుంది అనమాట. సో సైరస్ వచ్చి నేను అలవాటు చేయను, కానీ తనే వచ్చి ఫ్లాక్స్ సీడ్స్ తింటారు, నెక్స్ట్ కొన్ని పీనట్స్ ఇలాంటివి తింటూ ఉంటారు, బాదం సోక్ చేస్తే అవి కూడా తినడానికి, ఎందుకంటే నేను తినేది తను చూస్తూ ఉంటారు. నేను తనకి ఎప్పుడు తినిపించలేదు స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ, తనే తీసుకొని తింటూ ఉంటారు అనమాట.
అనమాట. ఇప్పుడు తనకి అలవాటు అయింది బ్రాకోలి క్యారెట్ ఇలాంటివన్నీ. నేను తనకి ఏది అలవాటు చేయలేదు, నేను తింటూ ఉంటాను కదా, తనే వచ్చి కొన్ని టైమ్స్ నేను తినే ప్లేట్లో తీసుకొని తినడం అలా చేస్తూ ఉంటారు. సో పిల్లల ముందర మనం హెల్తీగా తినాలన్నమాట, అప్పుడే వాళ్ళకు కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలు ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళకి తెలీదు అని మాత్రం అనుకోవద్దండి. మనం ఏం చేస్తే అదే చేస్తాము. సైరస్ అయితే నేను యోగా చేసిన ఎక్సర్సైజ్ చేసిన అదే ఏదో ఒక చేయడానికి ట్రై చేస్తుంటారు, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కంటే మనమే ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలన్నమాట వాళ్ళకి. వాళ్ళు మనల్ని చేసే చూసి అదే ఫాలో చేస్తారు. ఒక 2-3 వీక్స్ లేదా ఒక 1 మంత్ మీరు చేసి చూడండి, మీ పిల్లలు అదే చేస్తుంటారు అన్నమాట. నేను ఏదైనా తింటూ ఉంటే ఫ్లాక్స్ సీడ్స్ చాలామందికి నచ్చదు, పెద్దవాళ్ళకే నచ్చదు, కానీ సైరస్ చాలా బాగా తింటారు. స్ప్రౌట్స్ తింటారు, తనకి చాలా కొన్ని ఐటమ్స్ అన్నీ చాలా ఇష్టం అనమాట. అది నాకు కూడా షాకింగ్గా ఉంటుంది, పిల్లలంతా ఎక్కువ స్వీట్స్ చాక్లెట్స్ ఇలా తింటారు. తిని అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నారు, మేబీ ఫ్యూచర్లో చేంజ్ అవుతారేమో తెలియదు. ఇప్పటికైతే తను మోస్ట్లీ హెల్తీ ఫుడ్ ఐటమ్సే తింటూ ఉంటారు అనమాట. చాక్లెట్స్ నేను అప్పుడప్పుడు తినిపించినా కూడా తను తినరు అసలు, ఊరికే టేస్ట్ చేస్తారు. మరి కిడ్స్ కదా, మనము మరీ ఫుల్ హెల్తీ ఫుడ్డే పెట్టడం ఎందుకు అనేసి ఎప్పుడైనా నేను చాక్లెట్స్ తనకి ఏదైనా ఒక చాక్లెట్ కొంచెం ఇచ్చినా కూడా తను తినరు. ఎక్కువ స్వీట్గా ఉంటే తనకు అస్సలు నచ్చదు అనమాట. అలా చేస్తూ ఉంటారు. సో అందుకనే ఈరోజు వీడియోలో కొద్దిగా మోటివేషన్ ఇవ్వడానికి, ఎక్కువ చిన్నపిల్లలు ఉండేవాళ్ళే కొద్దిగా పోస్ట్ డెలివరీ డిప్రెషన్లో ఉంటూ ఉంటారు. సో ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే మీరు హెల్తీ ఫుడ్ తినడం స్టార్ట్ చేయండి, స్లోగా వర్కౌట్స్ చేయండి. సో అన్నీ సెటిల్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి నేను పీనట్ నెక్స్ట్ జాగరీ వేసిన తీసుకున్నాను. కొన్ని చిక్కీస్ లాగా ఉంటుంది కదా, లడ్డూ లాగా అది తీసుకున్నాను. ఇది ఎక్కువ తీసుకోకూడదు, డేకి 1-2 అలా తీసుకుంటే సరిపోతుంది. నేను ఇది తిని చాలా రోజులు అయింది అందుకనేసే తీసుకున్నాను. దీనివల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా బాగుంది. ఇది ట్రెడిషనల్ స్నాక్, దీంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది, హార్ట్ హెల్త్కి మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మన గ్రోత్కి డెవలప్మెంట్కి చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఎక్కువ తినద్దండి, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. ఇంకా నైట్ డిన్నర్కి నేను జస్ట్ ఓట్స్ తీసేసుకున్నాను. ఓట్స్లో ఒక ప్రోటీన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో ఇంత ఈరోజు వీడియో. మళ్ళీ డే 9 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.